ఈ ఎఫ్బి లైఫ్ మనీ మ్యాటర్స్ సిరీస్లో ఇవాటి కార్యక్రమానికి స్వాగతం. మీ యొక్క ఆదరణ, అభిమానము మీరు నాకు పర్సనల్గా వాట్సాప్లో కానీ మెసెంజర్లో కానీ పర్సనల్గా కొంతమంది అభిమానంగా వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ పెడుతున్నారు, కొంతమంది ఈ వీడియో కామెంట్స్లోనే పెడుతున్నారు. మీరు చాలామంది ఓపిక చేసుకుని మరీ కరెక్ట్గా 9:00కి వచ్చి కూర్చొని వింటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ నాకు చాలా పర్సనల్ కౌన్సిలింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి, పర్సనల్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ కాల్ ఎండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పినా కానీ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి నేను వేరే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి నేను అని చెప్పినా కానీ వాళ్ళు సార్ ఒక్క నిమిషం అంటూ మాట్లాడుతూ ఉంటారు. అందులో మనకి వాళ్ళు ఒక 5 నిమిషాలు డిలే అయినట్టుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్, ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్. మీరు కనుక నా కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఐఎమ్ సారీ. సో ఇక్కడ ఇవాళ టాపిక్లోకి వెళ్తే, ఫర్ సపోజ్ నేను లేదా మనం ఒక వేరే దేశానికి వెళ్ళాం. వేరే దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు అప్పటిదాకా ఏమాత్రం పరిచయం లేకుండా ఉన్న ఒక ఆట ఆడుతున్నారు. సో ఆట ఆడుతున్నప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు మనకి వాళ్ళకి మెంబర్స్ తక్కువ ఉన్నారో ఏదో తక్కువ ఉండడం వల్ల వాళ్ళు మనని ఇన్వైట్ చేశారు. సార్ మీరు కూడా ఆడండి, రండి, మాకు మెంబర్స్ తక్కువ ఉన్నారు, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని. సో సరే పార్టిసిపేట్ చేయమన్నారు కదా అని మనం వెళ్ళి గబగబా ఆడేస్తాం. ఆడతామా ఆడమా? మనని ఇన్వైట్ చేయగానే మనం వెళ్ళి గబగబా ఆట ఆడేస్తామా ఆడమా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఆట ఏంటో మనకు తెలియదు, ఆ ఆట యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయో తెలియదు, ఆ ఆటలో మనం ఏం చెయ్యాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు, అంటే ఏది రైటో ఏది రాంగో తెలియదు, ఏది చేస్తే ఫౌల్ అవుతుందో తెలియదు, ఏది చేస్తే రైట్ అవుతుందో తెలియదు, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎటువంటి అంటే లిమిటేషన్స్ ఏంటి, ఆ గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దాని లోపల మనం ఏం చేయాలి, మనకి మన చేతిలో బ్యాట్ ఉంటుందా, బాల్ ఉంటుందా, కాళ్ళతో కొట్టాలా, చేతితో కొట్టాలా, తలతో కొట్టాలా, ఏం చేయాలి అసలు, అది ఇంతకీ అక్కడ బాల్ ఉందా లేదా, బాల్ లేకపోతే మనిషిని కొట్టాలా, అసలు నథింగ్, అసలు మనకి ఏమాత్రం ఐడియా లేకుండా పిలిచారు కదా అని చెప్పి గబగబగబగబ మనం దాంట్లో దూకేస్తామా? డెఫినెట్గా మనం దూకం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేస్తాము, అసలు ఈ గేమ్ ఏంటి, ఈ గేమ్ ఎలా ఆడతారు, ఈ రెండు టీంలు ఎందుకున్నాయి, ఈ ఏ టీం యొక్క టార్గెట్ ఏంటి, ఈ టీం అవతల టీంని ఏం చేయాలి, గోల్ చేయాలా, బాస్కెట్ చేయాలా, స్కోర్ చేయాలా, ఏం చేయాలి, లేదా వాళ్ళందరినీ కొట్టాలా, ఏం చేయాలి, అసలు ఈ గేమ్ లోపల మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే అది రైట్, ఏం చేస్తే అది ఫౌల్ అవుతుంది, ఏం చేయకపోతే మనకి స్కోర్ వస్తుంది, ఎలా స్కోర్ ఏం చేయాలి అనే ఫస్ట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం స్పష్టంగా తెలుసుకుంటాం. ఎందుకంటే అక్కడ మనకి దిగంగానే మనం ఫౌల్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసి కూర్చొని బయట గ్రౌండ్ బయట కూర్చోడానికి కాదు కదా వెళ్ళేది. సో అది మనకి పరిచయం లేని ఆట కాబట్టి మన ముందు మనం దాని గురించి బాగా దాని యొక్క విషయాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకుంటాం ముందు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చేస్తాం మనము, సరే ఈ పాయింట్ బాగుంది, ఈ అంటే ఓహో ఈ ఫ్రేమ్ వర్క్ లోపల మనం ఆడాలన్నమాట, ఈ లిమిటేషన్స్లో, ఈ గ్రూప్ లిమిటేషన్స్లో మనం ఆడాలి, ఓకే ఇంతవరకు బాగుంది, సో ఈ లిమిటేషన్స్లో బాగుంది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మన దగ్గర మన ఎవరైతే నా తరఫున ఆడు అని చెప్పి అంటున్నాడో వాడిని పక్కకి తీసుకెళ్ళో, సైడ్ అక్కడే నించో, ఏదో మొత్తానికి ఆడిని అడుగుతాను, బాసు మరి ఇప్పుడు ఇది ఆట బాగానే ఉంది, ఇలా ఆడటం బాగానే ఉంది ఇక్కడ, మరి మనం గబగబా స్కోర్ చేయాలంటే, అంటే మనం స్కోర్ పెట్టుకుంటూ వెళ్ళాలి కదా, ఇలా స్కోర్ చేయాలంటే మనకి ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా, అంటే మనం ఏది ఎలా ఇదిగో ఇది కవర్ చేసుకుంటూ అటు వేస్తే స్కోర్ బాగవుతుంది, లేదా దీన్ని ఇలా చూసుకుంటూ అలా చేసుకుంటే స్కోర్ బాగవుతుంది, సంథింగ్ ఆర్ అదర్, ఆ స్కోర్ ఎలా చేయొచ్చు, స్కోర్ చేయడానికి ఏమిటి అనుపాలు, అంటే ఏ విధంగా మనము ఆ స్కోర్ చేయొచ్చు అనే విషయాన్ని వీడికి అనుకుంటాం. అంటే ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ది గేమ్, టెక్నిక్స్ ఆఫ్ ది గేమ్, లేకపోతే మన ఏమంటారు దాన్ని ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటారు. అట్లా వాటిని మనం తెలుసుకుంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ రెండు స్టెప్పులకి వెళ్తున్నాం మనం. స్టెప్ నెంబర్ 1 ఏంటి, మనకు ఆ గేమ్ పరిచయం లేదు కాబట్టి ఆ గేమ్ ఏ విధంగా ఆడతారు, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఫ్రేమ్ వర్క్ ఏంటి,
గ్రౌండ్ ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎంతమంది ఉంటారు ఒక టీంలో, అసలు మన టార్గెట్ ఏమవుతుంది, ఏ విధంగా మనం చేస్తే మనం గెలుస్తాము, ఏ విధంగా మనం చేస్తే గెలవము అనేది ముందు గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటాం. ముందు గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్ టెక్నిక్స్ నేర్చుకుంటాం. అంటే ఆ గేమ్ అలా గెలవాలంటే ఇండివిజువల్గా కొన్ని టెక్నిక్స్, కొన్ని స్ట్రాటజీస్, కొన్ని ప్లానింగ్స్, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి అలాగే ఏంటి అనేది తెలుసుకుంటాం. సరే ఈ రెండు తెలిసినంత మాత్రమే మనం గెలుస్తామా? నో వే, గెలవం మనం. అక్కడ ఏం చేస్తుంది, ఎవరైతే మనకి సపోర్ట్ ఇచ్చాడో, ఎవరైతే మనకి చెప్పాడో, వాడు మనకి పక్క నుండి గేమ్ ఆడటం నేర్పిస్తుంటాడు కాబట్టి ఆ గేమ్ మనం ఆడుతూ ఉంటాం. అంటే తన్ని సపోర్ట్ తీసుకుంటూ మనం ఆడుతూ ఉంటాం. ఇలా ఆడుతూ ఉన్నప్పుడు కొంతకాలం గడిచేసరికి మనకి ఏంటంటే ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా తెలిసిపోతాయి, ఈ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ బాగా తెలిసిపోతాయి. తర్వాత తర్వాత కాలంలో మనమే ఆ గేమ్లో ఛాంపియన్గా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొదటి నుంచి ఒకసారి స్టోరీ జాగ్రత్తగా చూస్తే, మనకి తెలియని గేమ్లో మనం ఆడటానికి దిగుతుంటే ముందు ఆ గేమ్ ఏంటో తెలుసుకోవాలి, ఆ గేమ్ యొక్క లిమిటేషన్స్ తెలుసుకోవాలి, డూస్ అండ్ డోంట్స్ తెలుసుకోవాలి. అంటే ఏం చేస్తే ఫౌలు, ఏం చేస్తే ఫౌల్ కాదు, ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు ఈ గేమ్లో ఏంటి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాం మనం, ఆ యొక్క గేమ్లో గెలవడానికి కావాల్సిన ట్రిక్స్ టెక్నిక్స్, ఏ విధంగా కిటుకులు ఉంటాయి, మెళకువలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా అవతల వాడిని మభ్య పెట్టి స్కోర్ చేయొచ్చు, లేదా స్కోర్ చేయాలంటే మనం ఏ విధంగా జాగ్రత్తలు పడితే మనకి స్కోర్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత దాన్ని నేర్చుకున్నంత మాత్రమే అయిపోతుంది, దాన్ని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం కొంతకాలానికి ఆ గేమ్లో ఛాంపియన్ అవుతాం. సో ఇది మీరు క్రికెట్ గురించి మాట్లాడండి, హాకీ గురించి మాట్లాడండి, వాలీబాల్ గురించి మాట్లాడండి, లేదా మీరు ఏ గేమ్ గురించి మాట్లాడినా కండిషన్ ఇదే. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు బికమ్ ది ఛాంపియన్. ఫస్ట్ ఆ గేమ్ యొక్క లిమిటేషన్స్ తెలుసుకోవాలి, డూస్ అండ్ డోంట్స్ తెలుసుకోవాలి, దాంట్లో టెక్నిక్స్ తెలుసుకోవాలి, తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టీస్ చేసి మనం ఛాంపియన్ అవ్వాలి. ఇది ఏ గేమ్కైనా కానీ వర్తించే, ఏ ఆటకైనా వర్తించేటటువంటి కండిషన్, స్ట్రాటజీ, ప్రాసెస్ ఏదైనా చెప్పండి. ఇది కనుక మీకు క్లియర్గా అర్థమైతే ఇప్పుడు దానికి నేను రివర్స్ అడుగుతాను మిమ్మల్ని. ఇవి తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఒకవేళ మనం అలా తెలుసుకోకుండా డైరెక్ట్గా గ్రౌండ్లో దిగితే, అంటే ఫస్ట్ కండిషన్ మాట్లాడదాం, ఆ గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా గ్రౌండ్లో దిగితే ఏమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లీజ్ టైప్ ఇన్ యువర్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఒకవేళ మనం కనుక ఆ గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా డైరెక్ట్గా దిగితే ఏమి జరిగే అవకాశాలు ఉంటాయి, ఏం జరగచ్చు? సార్ స్పీడ్గా కొట్టాలి. ఇప్పుడు మనం ఆ గేమ్ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా వీ గెట్ డిఫీటెడ్ వీ లూజ్ ది గేమ్ ఫెంటాస్టిక్ వీ గెట్ డిఫీటెడ్ వీ లూజ్ ది గేమ్ అనే గేమ్ లూజ్ మ్యాచ్ అసలు ముందు మనని వాడు నువ్వు ఫాల్ చేసే బయటికి వెళ్ళిపో అని చెప్పి అనొచ్చు. విల్ బీ కన్ఫ్యూజ్ కరెక్ట్ విల్ బీ కన్ఫ్యూజ్ ఏం చేస్తున్నారో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు అనమాట. సో ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి, ఆ గేమ్ లోపల మనం అసలు నిమిషం పాటు కూడా నిలదొక్కుకోవటమే కష్టం. నిమిషం పాటు నిలదొక్కుకోవడం, అసలు ఏం చేస్తున్నాం కూడా తెలియదు అనమాట. ఒకవేళ మన గోల్ ఇటు పక్క ఉంటే మనం బాల్ తీసుకొచ్చి ఇటే కొడతాం మనం, ఎందుకంటే మనకు తెలియదు. డెఫినెట్గా మనం అవుట్ అయిపోతాం అన్నమాట, అవుట్ అయిపోతాం లేదా ఫౌల్ చేస్తాము, విల్ బి అవుట్ ఆఫ్ ది గేమ్. ఫెంటాస్టిక్ గుడ్. సో సెకండ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందులో ఈ గేమ్ విన్నింగ్ టెక్నిక్స్ కనుక తెలియకపోతే పరిస్థితి ఏంటి? విన్నింగ్ టెక్నిక్స్ ఫస్ట్ ఏమో, అసలు గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోతే ఏమవుతుంది అనేది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే, విన్నింగ్ గేమ్ తెలియకపోతే, విన్నింగ్ టెక్నిక్స్ తెలియకపోతే ఏం జరుగుతుంది? విన్నింగ్ టెక్నిక్స్ తెలియకపోతే, విన్నింగ్ ట్రిక్స్, షార్ట్ కట్స్ కానీ, స్కోరింగ్ మెథడ్స్ కానీ తెలియకపోతే ఏం జరుగుతుంది? వీ కెనాట్ కీప్ 100% ఎఫర్ట్, ఓకే, ఇన్సల్ట్ క్రిటిసైజ్, ఓకే, షాకర్స్, ఓకే, ఇంకేమవుతుంది? అసలు ఏం జరుగుతుంది? ఆ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? లూజ్ ది గేమ్. సింపుల్ యాజ్ దట్ వీ లూజ్ ది గేమ్. ఆ గేమ్ లూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి, గ్రౌండ్లోంచి బయటకు వచ్చి ఆడటం, బట్ ఆడతాం కానీ గెలవలేం, కంపల్సరీ లూజ్. సో ఇట్ ఈస్ గ్యారంటీడ్ అనమాట, వీ హ్యావ్ ఎ గ్యారంటీ లూజింగ్ ఛాన్సెస్. అంటే
బాగా వచ్చినప్పుడు 50-50 ఛాన్సెస్ ఉంటాయేమో, కానీ ఇట్లాంటప్పుడు మటుకు 100% లూజింగ్ ఛాన్సెస్ ఉంటాయి, సమయం వృధా అవుతుంది. పర్ఫెక్ట్గా చెప్పారు మత్స్యదన్ గారు. సో ఇక్కడ ఇది ఒక గేమ్కి మీకు అర్థే. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు ఇంకొక పాయింట్ కనెక్ట్ చేసుకొస్తాను. ఏంటంటే, మనీ మేకింగ్ ఈజ్ ఆల్సో ఎ గేమ్. మనీ మేకింగ్ ఈజ్ ఆల్సో ఎ గేమ్ అంటే డబ్బు కూడా ఒక ఆట లాంటిదే. డబ్బు సంపాదించడం కూడా, డబ్బు మేకింగ్ మనీ కూడా ఒక ఆట లాంటిదే. సో దీనికి మళ్ళీ రెండు కండిషన్స్ వస్తాయి. కండిషన్ నెంబర్ వన్, ఈ గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మనకు ముందు స్పష్టంగా తెలియాలి. అంటే ఏ విధమైన ఫౌల్స్ చేస్తే, ఏ విధమైన తప్పులు చేస్తే మనం ఈ గేమ్ నుంచి అవుట్ అయిపోతాము, ఏ విధమైన ఫౌల్స్ చేస్తే మనం ఈ గేమ్లో మైనస్ పాయింట్స్ పడతాయి, పనిష్మెంట్ కింద మైనస్ పాయింట్స్ పడతాయి అనేది ఫస్ట్ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ది గేమ్ తెలియాలి. ఈ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ది గేమ్ తెలిసిన తర్వాత అసలు ముందు ఆ డూస్ అండ్ డోంట్స్ యొక్క పరిధిలో మనం గేమ్ని ఆడటం మొదలు పెట్టగలగాలి. ఆ డూస్ అండ్ డోంట్స్ పరిధిలో, అంటే ఆ పరిధి దాటకుండా ఆ డూస్ అండ్ డోంట్స్ పరిధిలో మనం గేమ్ ఆడటం మొదలుపెట్టిన తర్వాత, దెన్ వీ హ్యావ్ టు ఆల్సో ఫోకస్ ఆన్ విన్నింగ్ టెక్నిక్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గేమ్లో మనం నిలబడి ఉండాలి. నిలబడి ఉన్న తర్వాత మళ్ళీ దాన్ని మనం విన్నింగ్ అవకాశాన్ని పెంచుకుంటూ ఉండాలి. విన్నింగ్ అవకాశాన్ని పెంచుకోవాలంటే విన్నింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, విన్నింగ్ టెక్నిక్స్ ఏంటి, విన్నింగ్ ట్రిక్స్ ఏంటి, ఏ విధంగా మనం స్కోర్ చేయొచ్చు, ఏ విధంగా మనం అవతల పార్టీని, అవతల యొక్క టీంని మనం డిసీవ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం స్కోర్ దొంగిలించవచ్చు లేదా టైం దొంగిలించవచ్చు, ఇట్లాంటివన్నీ ప్రతి గేమ్లో కూడా షార్ట్ కట్ మెథడ్స్ అనండి, లేకపోతే స్కోరింగ్ టెక్నిక్స్ అనండి, స్కోరింగ్ స్ట్రాటజీస్ అనండి, కొన్ని కొన్ని ఆ గేమ్ ఆడి 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 ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవి వంట పట్టేస్తాయి. సో ఆటోమేటిక్గా మనకు కూడా ఇప్పుడు ఏంటంటే ఆ గేమ్లో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనేది తెలిసింది. కాబట్టి స్కోర్ ఎలా చేయాలంటే, ఇప్పుడు అవుట్ అయ్యే అవకాశం ముందేంటి, ముందు అసలు మనం అవుట్ అయ్యే అవకాశాన్ని బ్లాక్ చేసాం. అసలు ముందే అసలు మనకు తెలియకుండా ఆడితేనే ముందు అవుట్ అయిపోతాము. కాబట్టి ఇప్పుడు ఏం చేసాం, మనం డూస్ అండ్ డోంట్స్ తెలుసుకోవడం ద్వారా అసలు అవుట్ అయ్యే అవకాశాన్ని బ్లాక్ చేసాం. ఇప్పుడు అవుట్ అయ్యే అవకాశాన్ని బ్లాక్ చేసాం కాబట్టి ఇప్పుడు అవుట్ అవ్వం. కానీ నెక్స్ట్ ఏంటి, స్కోర్ పెంచాలి, గెలవాలి, స్కోర్ చేయాలి, గెలవాలి అని ఇప్పుడు గేమ్ విన్నింగ్ సైడ్కి వచ్చామన్నమాట. అంటే ఓడిపోకుండా ఉండటానికి ముందు ప్రిపేర్ అయ్యాము, ఆ తర్వాత గెలవడానికి కృషి చేస్తున్నాం. సో ఇలాగే మరి మనీ విషయంలో కూడా, మనీ మేకింగ్ ఈజ్ ఎ గేమ్ అయినప్పుడు ఈ గేమ్లో కూడా మనము ఫస్ట్ ఆ డూస్ అండ్ డోంట్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఈ స్కోరింగ్ టెక్నిక్స్ ఏంటి, ఈ స్కోరింగ్ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేస్తే మనం స్కోర్ బాగా చేయగలుగుతాం, అంటే మిగతా వాళ్ళకంటే వేగంగా, మిగతా వాళ్ళకంటే బెటర్గా, మిగతా వాళ్ళకంటే అద్భుతంగా మనం స్కోర్ చేయగలగాలి. అలా కనుక మనం చేయాలి అంటే, అంటే ఈ మనీ గేమ్కి, మనీ అనే మనీ మేకింగ్ అనే గేమ్కి, ఒక జనరల్ గేమ్కి పోలిక మీరు చూడగలిగారా, అంటే నేను చెప్పిన దాన్ని మీకు కనెక్ట్ కాగలిగారా, కనెక్ట్ కాగలిగితే ఎస్ అని టైప్ చేయండి సార్. నేను చెప్పిన మనీ మేకింగ్ అనే గేమ్కి, మీరు జనరల్గా మనం గ్రౌండ్లో ఆడే గేమ్కి ఈ పోలికను నేను ఏదైతే పోల్చానో దాన్ని మీరు కనెక్ట్ కాగలిగారా, అంటే డూ యూ అగ్రీ దట్ దోస్ బోత్ ఆర్ గోయింగ్ ఆన్ ద సేమ్ లైన్స్, అంటే ఈ రెండు ఒకే లైన్లో వెళ్తాయని మీరు ఒప్పుకోగలుగుతున్నారా? ఫెంటాస్టిక్. సో ఇప్పుడు రెండు ఒకే లైన్లో వెళ్తాయని ఒప్పుకోగలుగుతున్నారు కాబట్టి, ఇప్పుడు మనము ఒకవేళ మన లైఫ్లో మనకు మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే మనీకి మనం స్కోర్ చేయలేకపోతున్నాం. స్కోర్ ఏంటండి, మన మనీలో, మనీ విషయంలో, మనీ గేమ్లో స్కోర్ చేయలేకపోతాం. స్కోర్ చేయకపోవడం అంటే మీనింగ్ మనీ విషయంలో మనం స్కోర్ చేయలేకపోతాం, మనం బాగా స్కోర్ చేయలేకపోతున్నాం అంటే మీనింగ్ ఏంటి? వాట్ డూ యూ మీన్ బై స్కోరింగ్ ఇన్ మనీ గేమ్? స్కోరింగ్ ఇన్ ద మనీ గేమ్, మనీ గేమ్లో స్కోరింగ్ అంటే ఏంటి, ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గేమ్కి, ఆ గేమ్కి, గేమ్కి చెప్పాము, క్రికెట్ అయితేనేమో రన్స్ కొట్టాలి, ఫుట్బాల్ అయితేనేమో గోల్స్ చేయాలి, సరే అది అర్థమైంది. అలా మరి యాజ్ ఇట్ ఈస్గా అది కూడా మనీ, మనీ మేకింగ్ కూడా గేమ్ అన్నప్పుడు ఆ గేమ్లో మన స్కోర్ ఏంటి, దేని మనం స్కోర్గా కన్సిడర్ చేస్తాం? ఎర్నింగ్స్, పర్ఫెక్ట్, గెటింగ్ మనీ, ఓకే, ఎర్నింగ్స్, ఎర్నింగ్స్ రైట్, అంటే వాట్
మనకు ఎంత మనీని మన లైఫ్ లోకి ఇన్వైట్ చేయగలుగుతున్నా లేదా ఎంత మనీ మనం సంపాదించగలుగుతున్నాం అనేదే మన స్కోర్. నెక్స్ట్ ఆర్ వి రియలీ హ్యాపీ, ఆర్ వి రియలీ హ్యాపీ విత్ అవర్ మనం మన స్కోర్ తోటి. ఇప్పుడు సిద్ధార్థ్ గారు ఎఫర్ట్స్ కాదండి, మనీయే, మనీ ఎర్నింగ్ ఏనండి. ఎందుకంటే మన స్కోర్ ఏంటి, మనం ఎంత స్కోర్ చేసామో ఎలా తెలుస్తుంది? సర్ప్లస్ మనీ. అసలు ముందు మనీ దాకా వద్దాం, సర్ప్లస్ మనీ తర్వాత, ముందు మనీ వద్దాం. నాట్ ఇన్వెస్ట్మెంట్ సార్, నాట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. మనీ ఎర్నింగ్ అని ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేదే మన స్కోరింగ్ టెక్నిక్. ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది మన స్కోరింగ్. ఆ స్కోర్ చేసిన దాన్ని ఫౌల్ చేసి మనం పోగొట్టుకోకపోవడం అనేది హ్యాండ్లింగ్ కానీ, దాన్ని పెంచుకోవడం అనేది మల్టీప్లయింగ్ కానీ, అది మళ్ళీ సెకండరీ లెవెల్లోకి వస్తాయి. కానీ ఫస్ట్ బేసిక్ లెవెల్లోకి వచ్చేసరికి స్కోరింగ్, యువర్ స్కోరింగ్ ఈజ్ హౌ మచ్ యూ స్కోర్ ఈజ్ హౌ మచ్ యూ ఎర్న్. ఇప్పుడు నా క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి నిజంగా మన స్కోర్ సంతోషాన్ని ఇస్తుందా? నిజంగా మనకి మన స్కోర్ సంతోషాన్ని ఇస్తుందా? అంటే మన సంపాదన ఏ స్థాయిలో అయితే ఉందో ఆ సంపాదన ఆ స్థాయిలో ఉండటాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం, ఆ థ్యాంక్ గాడ్ ఐ గాట్ ఎనఫ్ అని అనుకోగలుగుతున్నాం. ఎస్ అని చెప్పండి, అనుకోలేకపోతే నో అని చెప్పండి. లేదండి, నేను ఇంతకంటే ఎక్కువ సంపాదించి ఉంటాను కానీ ఎందుకో నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, ఎందుకంటే లేదా నేను ఎఫర్ట్స్ పెడుతున్నానండి కానీ సరిపడా సంపాదించలేకపోతున్నాను. ఇక్కడ రెండు మూడు ఆప్షన్స్ వస్తాయి మీకు ఆన్సర్స్, నేను ఆప్షన్స్ చెప్తుంటాను, అది ఆలోచిస్తూ మీరు ఆన్సర్ చేయండి. ఒకటి, నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను కానీ దానికి ఎఫర్ట్స్ రిజల్ట్ రావట్లేదు, అంటే ఇక్కడగా నాకు మనీ సంపాదన రావట్లేదు. ఒకటి, సంపాదన సంపాదిస్తున్నాను, సంపాదిస్తుంది సరిపోవట్లేదు, అంటే నాకు పడా అంటే నా అవును నాకు ఎక్కువ నాకు ఎంత కనబడుతున్నాను, నా కష్టానికి సరిపడా ప్రతిఫలం నాకు లభిస్తుంది అనుకోలేకపోతున్నాను. రైట్, ఫెంటాస్టిక్. సో ఇక్కడ నో అన్నారంటే ఎందుకు అయి ఉండాలి, ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఇందాక గేమ్లో గురించి కనుక మాట్లాడితే ఆ గేమ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం మనీ మేకింగ్ కంపేర్ చేస్తే ఎందుకు స్కోర్ చేయలేకపోయావురా అని చెప్పి అడిగితే, ఏ స్కోర్ చేసావా, నీ స్కోర్ నువ్వు చేసే స్కోర్ నీకు సంతోషాన్ని ఇస్తుందా అంటే లేదండి అన్నావు, అంతవరకు బాగుంది, సంతోషంగా ఉంది, అంతవరకు బాగాలేదన్న సంగతి నిజాయితీగా ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జనరల్గా ఎందుకంటే ఈ మనీ వరల్డ్లో ఈ హిపోక్రసీ తోటి నిజాన్ని ఒప్పుకోవడానికి చాలా 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 గట్స్ కావాలి. అలా ఒప్పుకోగలిగిన వాడు నిజంగా డబ్బు సంపాదించగలడు. నాలో ఆ లోపం ఉంది అని చెప్పి ఒప్పుకోగలిగినోడు, ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి కృషి చేయగలిగిన వాడే నిజంగా ఆ మనీ వరల్డ్లో రేపొద్దున రోజున మళ్ళీ గెలవాళ్ళు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటి, అది సంతోషాన్ని ఇవ్వట్లేదు అంటే తప్ప ఎక్కడ జరిగి ఉండాలి? తప్ప ఎక్కడ జరిగి ఉండాలి? ఇక్కడ పోనీ మన ఆపోజిట్ పార్టీ చాలా స్ట్రాంగ్ అండి, ఆపోజిట్ పార్టీ బాగా ఆడుతున్నారు వాళ్ళు కాబట్టి మనం ఓడిపోయాము అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అక్కడ ఆపోజిట్ పార్టీ లేనే లేదు, అక్కడ ఆపోజిట్ పార్టీ లేదు, అటుపక్క మనమే ఆడుతున్నాం, ఇటుపక్క మనమే ఆడుతున్నాం. సో అటుపక్క మనమే ఇటుపక్క మనమే ఆడుతున్నప్పుడు మన స్కోర్ మనకు సంతృప్తిని ఇవ్వలేదు అంటే ఎందుకు ఇవ్వలేదు? తప్ప ఎక్కడ జరిగి ఉండాలి, లేదా మీ పొరపాటు ఎక్కడ జరిగి ఉండాలి, లేదా మనం ఏ విషయాన్ని ఇగ్నోర్ చేసి ఉండాలి, మనం ఏ విధమైన ఓవర్లుక్ చేసి ఉండాలి, లేదా తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేసి ఉండాలి, ఏ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఉండాలి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ టేకింగ్ యాక్షన్, ఓకే సార్. ఇక్కడ పాయింట్ ఇక్కడ మీకు చెప్పాలి, రాంగ్ ఆన్సర్ అవుతుంది, రైట్ ఆన్సర్ చెప్తాను అనేది ఎక్కడా లేదండి. సారీ, టెక్నికల్గా ఏదో మనకు తెలియకుండా ప్రాబ్లం వచ్చింది. ఓకే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, డోంట్స్, నో అవేర్నెస్ ఆన్ మనీ టు హ్యాండిల్, ఫెంటాస్టిక్. అంటే ఏం జరిగి ఉండాలి, ఇక్కడ ఏం జరిగి ఉండాలి? డిపెండింగ్ ఆన్ సింగిల్ సోర్స్, నో, దట్స్ యువర్ వే ఆఫ్ గేమ్ ప్లాన్. విషయ పరిజ్ఞానం తెలుసుకోకపోవడం, ఫెంటాస్టిక్. ఇక్కడ విషయ పరిజ్ఞానం అంటే మన ట్రేడ్స్, టెక్నిక్స్ ఆఫ్ ద ట్రేడ్స్ ఆఫ్ ద ట్రేడ్. డోంట్ నో ఎర్నింగ్ టెక్నిక్స్, ఎర్నింగ్ టెక్నిక్స్ అనొచ్చు, లేదా ఐ గాట్ రాంగ్ నాలెడ్జ్ అబౌట్ ది మనీ, ఫెంటాస్టిక్.
బ్యూటిఫుల్ కృష్ణ గారు, కృష్ణ గారు బ్యూటిఫుల్ గా చెప్పారండి, ఐ గాట్ రాంగ్ నాలెడ్జ్ అబౌట్ మనీ. ఎందుకంటే మనకి చెప్పిన చెప్పబడ్డ టెక్నిక్స్ మనం ఎవరి దగ్గర విన్నాంరా అంటే ఓడిపోయిన వాడి దగ్గరే విన్నాము. ఇది మనం జాగ్రత్తగా, మళ్ళీ జాగ్రత్తగా నేను చెప్తాను, ఇంకోసారి జాగ్రత్తగా వినండి. గేమ్ ఆడటంలో టెక్నిక్స్ నేర్పించారో మనకి, ఎవరైతే ఇలా ఆడితే బాగా గెలుస్తావు నువ్వు అని చెప్పి టెక్నిక్స్ నేర్పించావో అలా చెప్పిన వాళ్ళు కూడా ఈ గేమ్లో ఓడిపోయిన వాళ్ళే, ఈ గేమ్లో ఓడిపోయిన వాళ్ళే. ఎందుకంటే నిజంగా ఈ గేమ్లో మీ దగ్గర ఆగి నిలబడి చెప్పి చెయ్యండి అని చెప్పేటంత ఓర్పు కానీ సహనం కానీ అవసరం కానీ కానీ ఉండదు. అతన్ని చూసి మనం నేర్చుకోవాల్సిందే, తన సహచర్యంలోకి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిందే, కానీ తనకి మీ దగ్గర ఆచింగ్ ఇచ్చేటంత టైం ఉండదు. ఎందుకంటే ఈజ్ నాట్ ది కోచ్, ఈజ్ నాట్ ది కోచ్. తన తన ప్రొఫెషన్ కోచింగ్ కాదు, తన ప్రొఫెషన్ ఆటకి గెలవటం. ఈజ్ ఎ ప్లేయర్, ఈజ్ నాట్ ఎ కోచ్. కాబట్టి తను తన ఆట ఆడుకోగలుగుతాడు, కానీ మనకి కావాలంటే ఓ సలహా ఇవ్వగలుగుతాడేమో, లేదా తన్ని చూసి మనం మన ఆటని మనం కొంచెం పెంచుకోగలుగుతామేమో, కానీ నిజంగా మనలో ఉన్న లోటుపాటాన్ని గుర్తించి కోచ్ ఏం జరుగుతుంది ఇక్కడ, మనలో ఉన్న లోటుపాటాన్ని గుర్తించి బాబు నువ్వు బ్యాట్ ఇలాగది ఇలా పట్టుకోవాలి, నీ ఫుట్వర్క్ ఇలాగది ఇలా ఉండాలి, హెడ్ మూమెంట్ ఇలాగది ఇలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఇలాగది ఇలా ఉండాలి, ఆలోచన విధానం ఇలాగది ఇలా ఉండాలి, లేకపోతే నీకు డెఫినెట్గా మన వాట్ వి కాల్ ఈ యొక్క బాల్ వచ్చేటప్పుడు నీ యొక్క వ్యూ పాయింట్ ఇలా ఉంటే ఇలా ఉండాలి అండ్ మొత్తం, అంటే మనలో లోటుపాట్లు చెప్తూ ఆ లోటుపాట్లను సరిదిద్దుతూ, ఆ సరిదిద్దుకున్న తర్వాత వాటిని ఎలా చేయాలంటే మన ఒక స్కోరింగ్ లెవెల్కి మనని తీసుకెళ్లేదాకా తను మనకు కోచింగ్ ఇస్తాడు. అలా కాకుండా మనం ఎవరో పక్కన ఓడిపోయిన వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాడు కదా అని చెప్పి ఓడిపోయిన వాడి దగ్గర వింటే ఆ వ్యక్తులకి ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఓడిపోవడంలోనే ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని తెచ్చుకుని యాజ్ ఇట్ ఈస్గా ఆ స్ట్రాటజీస్ ఫాలో చేయడం ద్వారా మనం కూడా ఆ గేమ్లో ఓడిపోతాము, ఓడిపోతూనే ఉంటాము, అలా జరుగుతూనే ఉంది. సరే, ఇలా జరుగుతున్నప్పుడు ఎప్పటికైనా ఒక క్షణానికి మనం ఆగి అరే ఎందుకు నేను ఇలా ఓడిపోతున్నాను, నాకు కావాల్సిన స్కోర్ రావట్లేదు, ఎందుకని ఎందుకని నేను కష్టపడి. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, చాలా 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 మందికి ఒప్పుకోలేని విషయము లేదా ఒప్పుకున్నా అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, చూడండి మీరు ఇక్కడ ఒక మనకి చిన్నప్పటి నుంచి కూడా ఏం నేర్పబడింది, కష్టపడండి, కష్టపడితే లైఫ్లో పైకి వస్తారు, కష్టపడితే జీవితంలో బాగా డబ్బులు సంపాదిస్తారని చెప్పి చెప్పబడుతుంది. సరే అన్న తర్వాత కష్టపడ్డం అన్నారు కదా అని మనం కష్టపడుతూ ఉంటాం. ఇది వాళ్ళు చెప్పారు మనం కష్టపడుతుండం. కష్టపడుతున్నప్పుడు చాలా ట్రిక్కీ అండి, మనీ ఏరియా అనేది చాలా చాలా ట్రిక్కీ. మన మైండ్ మనతో ఆడే గేమ్స్ ఉంటాయి మనీ ఏరియాలో. అంటే ఈ రోజు కూడా నాకు ఆ మైండ్ గేమ్స్ చూస్తే ఆశ్చర్యం, షాక్ అనమాట. బా, ఏం ఆడుతుందో మైండ్ గేమ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఆ మైండ్లో గేమ్ ఇలా నడుస్తుంది అనమాట. గేమ్ మనతో మనమే గేమ్ ఆడతాం, మనకు తెలియకుండా మనమే గేమ్ ఆడతాం, మనతో ఓడిపోయేటట్టు మనమే గేమ్ ఆడుతుంటాం అనమాట. అంటే ఎలా ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనం విన్నదేమో కష్టపడి గెలవండి, కష్టపడి ఆడితే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు. కానీ మనం కష్టపడటం అనే విషయాన్ని మనం ఎంత కష్టపడుతున్నా కానీ మనకు అనుకున్నటువంటి సక్సెస్ కానీ అనుకున్నటువంటి స్కోర్ కానీ, మనం అనుకున్నట్టుగా ఇప్పుడు కనీసం స్కోర్ అంటే కానీ రాదు. పోనీ ఏం చేద్దామని చెప్పి కొంచెం బయటికి అలా తొంగి చూసి చుట్టుపక్కల ఏం జరుగుతుందనే దాన్ని గమనిస్తే, మనకంటే తక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నవాడు, మనకంటే తక్కువ టాలెంటెడ్ పర్సన్, మనకంటే తక్కువ క్యాపబుల్ పర్సన్, మనకంటే తక్కువ స్కిల్ఫుల్ పర్సన్, మనకంటే తక్కువ క్వాలిఫైడ్ పర్సన్, మనకంటే కొన్ని 10 రెట్లు 20 రెట్లు 100 రెట్లు 50 రెట్లు చాలా రెట్లు సంపాదిస్తూ మనకంటే ఆనందంగా ఉంటుంది చూస్తాం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుందేమో కష్టపడరా, క్వాలిఫికేషన్ పెంచుకో, చదువుకో. ఇందుకే ఇందాక మా రాజుగారు ఫోన్ చేశారు, ఇందాకే ఓ అరగంట కిందట ఫోన్ చేసి చెప్తున్నాడు పిల్లలకి సీడింగ్ ఎలా పడుతుంది అనే దాన్ని ఆయన అద్భుతమైన రియలైజేషన్తో చెప్పుకొచ్చారన్నమాట. అంటే చెప్పుకొచ్చేది ఏంటి, చదువుకుని బాగా మా పాస్ అయితే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులతో మంచి జాబ్ వస్తే నువ్వు సంపాదించగలవు. సో ఏదైనా కారణం చేత నువ్వు చదువుకోలేదు కాబట్టి మంచి జాబ్ రాలేదు కాబట్టి నువ్వు సంపాదించలేవు. ఫైనల్గా డిసైడెడ్ అనమాట. అని ఆ ఫిక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ తోటి ఉన్నప్పుడు ఆ వ్యక్తి పెద్ద అయిన తర్వాత ఆ సీడ్ మహావృక్షం అయ్యి నేను బాగా సంపాదించలేకపోయే కారణం ఏంటంటే చిన్నప్పుడు చదువుకుని ఉండాల్సింది, నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నానని చెప్పి బాధపడుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని, అందరినీ
బాధపెడుతూనే ఉంటారు తప్పితే. సరే అది అయిపోయింది కానీ ఇప్పుడు నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఆలోచించగలిగే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆ సీడ్ అక్కడ ఆల్రెడీ బాల్యంలో పడిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, ఇక్కడ పాయింట్ అలాంటి సీడ్ పెట్టుకుని మనం లోపల కష్టపడితే పైకి వస్తామనే సీడ్ మన లోపల ఉంటుంది, కానీ బయట చూస్తేమో కష్టపడ్డ వాడేమో కష్టపడుతూనే ఉంటాడు, కష్టపడకుండా ఉన్నవాడేమో అంటే వేరే డైమెన్షన్లో ఉన్నవాడేమో లైఫ్లో పైకి వస్తూ ఉంటాడు. వాడికి జీహుజీరి అంటే ఇంకే గట్టిగా మాట్లాడితే అదేదో సాగదు, అదే సినిమాలో చెప్తాడు. సరే ఏం చేస్తున్నారా అంటే చదువు రాని వాళ్ళందరూ స్కూల్ పెట్టారు, చదువుకున్న వాళ్ళందరూ అందులో టీచర్లు అయ్యారని చెప్పి అంటాడు. సరే ఆ విధంగా క్లాస్ ఫస్ట్ వచ్చినోడేమో ఉద్యోగం చేస్తుంటాడు, క్లాస్లో లాస్ట్ వచ్చినోడేమో ఆడికి ఉద్యోగం ఇస్తుంటాడు అనమాట. అలాంటి తేడా వచ్చినప్పుడు అసలు ఎందుకు జరుగుతుంది ఈ తేడా అని చెప్పి బయటికి చూసి ఒక్కసారి మనం అలా మన కూస అంటే మన మైండ్ లోపల ఏదైతే మనం ఫ్రేమ్వర్క్లు ఉన్నామో ఆ ఫ్రేమ్ నుంచి తల బయటికి ఎత్తి చుట్టూ చూస్తే మనం నేర్చుకున్నది ఎంత దారుణంగా తప్పు లెసన్స్ నేర్చుకున్నామో, ఎంత తప్పుగా మనం నేర్చుకున్నామనేది మనకి స్పష్టంగా వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, మీకు నేను విషయం మాటిమాటికి చెప్తున్నాను, ప్రతిసారి చెప్తుంటాను, ఎందుకంటే అది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. మీరు వింటం ఇంపార్టెంట్ అండి. మీకు పిల్లలు కనుక ఉంటే, దట్టు ఎస్పెషల్లీ 7 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే, దయచేసి రాబోయే తరానికన్నా ఆ విత్తనాలు మీ బుర్రలో ఉన్న విత్తనాలు వాళ్ళ బుర్రలో వెయ్యకండి. చదువుకోవటం అనేది చదువుకోవటం కోసము, సంపాదించడం అనేది సంపాదించడం కోసము. చదువుకోవటం అనేది సంపాదించడం కోసం అయితే కనుక చదువు లేనోడు కూడా సంపాదిస్తున్నాడు, చదువు ఉన్నోడు కూడా సంపాదిస్తున్నాడు. మినిమం ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, మనీ సంపాదించడానికి క్వాలిఫికేషన్కి, మనీ సంపాదించడానికి స్కిల్స్కి, మనీ సంపాదించడానికి టాలెంట్స్కి, మనీ సంపాదించడానికి ఏజ్కి, మనీ సంపాదించడానికి ఫిజికల్ ఫిట్నెస్కి, మనీ సంపాదించడానికి జెండర్కి, అంటే మనీ సంపాదించడానికి ఏ లిమిటేషన్స్ లేవండి. కొద్దో గొప్ప అవి మనని ఇబ్బంది పెడితే పెట్టచ్చు కాక, అంటే ఒక 20 సంవత్సరాల కుర్రోడు పరిగెత్తినంత 50 సంవత్సరాల వ్యక్తి పరిగెత్తలేకపోవచ్చు, దట్ ఐ అగ్రీ, అది ఫిజికల్ లిమిటేషన్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ ఈ కెనాట్ గెట్ ఎనీథింగ్, ఈ కెనాట్ డూ ఎనీథింగ్. అండ్ ఆ మనీ వరల్డ్ తను ఏమీ చేయలేడు అనేది మీనింగ్ కాదండి. మనీ వరల్డ్ మనీకి ఉన్న అద్భుతమైన పవర్ ఏంటంటే, అది ఎవరైనా సరే ఏ విధంగా అయినా సరే తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక ఎవరైతే ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళ దగ్గరికి తరతమ భేదాలు లేకుండా వరదలా వస్తుందండి. తరతమ భేదాలు లేకుండా వరదలా వస్తుంది. అక్కడ ఎక్కడ డిస్క్రిమినేషన్ ఉండదు. బాగా చదువుకున్నోడికి వస్తుంది, బాగా చదువుకున్న లేదు, బాగా చదువుకుని కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, అసలు ఏం చదువుకోకుండా కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు, సంపాదించి బాగా చదువుకుని కూడా ఏమీ సంపాదన లేనివాడు బతుకు తెరివే కష్టంగా ఉన్నవాడు ఉన్నాడు, సంపాదన లేకుండా కూడా బతుకు తెరువు కష్టంగా ఉన్నవాడు ఉన్నాడు. అలాగే మనీ వచ్చి బాగా డబ్బు సంపాదించి బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి మంచివాడు అనిపించుకున్నవాడు ఉన్నాడు, బాగా డబ్బులు సంపాదించి జనాలు 10 మందికి అన్యాయం చేసి దుర్మార్గుడు అనిపించుకున్నవాడు ఉన్నాడు, డబ్బులు లేకుండా ఉండి అరే డబ్బులు లేవు కానీ చాలా మనిషి చాలా మంచివాడు అనిపించుకున్నవాడు ఉన్నాడు, డబ్బులు లేకుండా ఉండి ఇటు దగ్గర డబ్బులు లేవు మంచితనం లేదు రెండు లేవు ఇటు దుర్మార్గుడు అని అనిపించుకునే వాళ్ళు ఉన్నారు. సో మనీ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ 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 ఫినామినా. ఏంటంటే మనీకి ఉన్న బ్యూటిఫుల్ ఫినామినా ఏంటంటే, మీలో ఉన్న ఏ లక్షణంతో అయినా సరే అది కలిసి సహజీవనం చేస్తుంది. మిగతా అన్నీ కొన్నిటికి లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని కొన్నిటితో సహజీవనం చేయలేకపోవచ్చు. అంటే భయం అనేది ఉందంటే ధైర్యం అనే లక్షణంతో సహజీవనం చేయలేకపోవచ్చు, కానీ డబ్బు భయంతో సహజీవనం చేయగలుగుతుంది. అంటే డబ్బు నీకు భయాన్ని కలిగించగలుగుతుంది, అదే డబ్బు నీకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే దుఃఖము సంతోషం రెండు ఒక దగ్గర ఉండలేకపోవచ్చు, కానీ మనీ నీకు దుఃఖాన్ని కలిగించగలుగుతుంది, మనీ నీకు సంతోషాన్ని కూడా కలిగించగలుగుతుంది. అలాగే నీకు మనీ యొక్క నీకు టెన్షన్ ప్రశాంతత రెండు ఒక దగ్గర ఉండకపోవచ్చు, కానీ మనీ నీకు టెన్షన్ని కలిగించగలుగుతుంది, మనీ నీకు ప్రశాంతతని కలిగించగలుగుతుంది, మనీ నీకు అభద్రతా భావాన్ని కలిగించగలుగుతుంది, మనీ నీకు భద్రతా భావాన్ని కూడా కలిగించగలుగుతుంది. అలా మనీ బాధలు పెట్టగలుగుతుంది, సంతోషాలు ఇవ్వగలుగుతుంది, మనీ నేను జీవితంలో పైకి తీసుకెళ్ళగలుగుతుంది, కిందకి తీసుకెళ్ళగలుగుతుంది. సో మనీ ఈజ్ అ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫినామినా, ఇట్ కెన్ డూ ఎనీథింగ్, ఇట్ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. దానికి ఏ లక్షణంతో అయినా సరే అది అలా కలిసిపోయి కోఎగ్జిస్ట్ అయిపోద్ది అనమాట. ఏ లక్షణంతో అయినా సరే కోఎగ్జిస్ట్ అయిపోద్ది.
కాబట్టి మనీకి ఉన్న అద్భుతమైన లక్షణం కాబట్టి అది దానంతటా అది ఏమి చేయదండి, మనలో ఉన్న లక్షణంతో కలుస్తుంది. అంటే లక్షణం మన దగ్గర ఉంటుంది, అది వచ్చి దీంట్లో కలుస్తుంది అంతే. మనీ వచ్చి దీంట్లో కలుస్తుంది కానీ ముందు ప్రైమరీగా లక్షణం అనేది మన దగ్గరే ఉంటుంది. సో ఈ యొక్క గేమ్ ప్లాన్ అనేది ఏంటి, ఈ యొక్క గేమ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఎలా ఆడుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే దాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దామండి. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ అనేది మీ అందరికీ సూచించినట్టుగా రేపు ఉండదండి. రేపు మైండ్ మీడియా ఛానల్లో 8:30 to 9:30 మనకి డైలీ ఒక 2-3 సంవత్సరాలుగా మనం లైవ్ షో చేస్తున్నాము. కాబట్టి ఆ థర్స్డే ఒక్కరోజు మటుకు ఎఫ్బీ లైవ్ ఉండదు. మళ్ళీ ఎఫ్బీ లైవ్లో కావాలనుకుంటే మీరు శుక్రవారం కలవచ్చు, కాదు నా మాటలు వినాలనుకుంటే, నాతో విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక రేపు మీరు మైండ్ మీడియా ఛానల్కి ట్యూన్ అవ్వచ్చు. దాని యొక్క లింక్ నేను ఫేస్బుక్లోనే ఆల్రెడీ పెట్టి ఉన్నాను, మళ్ళీ రేపు ఇంకోసారి పెడతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.